గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. నీరు వృధాగా సముద్రంలోకి పోకుండా చేయడమే కర్తవ్యం. ప్రజల నీటి అవసరాలు తీర్చడం, తాగునీటి ఎద్దడిని రూపుమాపడమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ఉద్దేశం. జాతీయ హోదాతో లభించిన ఆనందం పాలిటిక్స్ లో ఆవిరైపోయింది. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆ శుభవార్త ఎండమావిలా తయారైంది. పట్టుదల ఒకరిది, పలాయనం మరొకరిది. ఇది దశాబ్ద కాలంగా సాగుతున్న భారీ జలాశయం పోలవరం నిర్మాణ తంతు. ఏపీలో అధికారం మార్పు జరిగింది, కాయదీక్షుడి చేతికి పగ్గాలందాయి. పరుగులు పెట్టనున్న పోలవరం నిర్మాణంపై మనం టీవీ స్పెషల్ ఫోకస్. పోలవరం నిర్మాణం గోదావరి మాదిరిగానే దీని ప్రయాణంలోనూ ఎన్నో మలుపులు, ఎన్నో అభ్యంతరాలు, అవరోధాలు అధిగమిస్తూ జాతీయ హోదాను సాధించుకున్న ప్రాజెక్ట్. నిధుల విడుదలలో జాప్యమని ఒకరు, లెక్క ఇవ్వకపోతే ఎలా అని మరొకరు. ఈ రెండిటి నడుమ జీవనాడి పోలవరం డెవలప్మెంట్ రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందట పడింది. 1941లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజనీరు వెంకటకృష్ణ అయ్యర్ పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనతో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల అవసరాలకు నీటి తరలింపు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చవచ్చనేది ముఖ్య ఉద్దేశం. విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు సుమారుగా మరో 143 కిలోమీటర్ల కాలువ నిర్మించడం దీని ప్రధాన లక్ష్యాలు. 1953లో గోదావరికి వరదలొచ్చాయి. ఎంతో నీరు వృధాగా సముద్రంలోకి పోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు నీటి అవసరాలు అంతకంతకు పెరిగాయి. దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్ళీ కదలిక వచ్చింది. ఇందులో భాగంగా బచావత్ ట్రైబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు 1980 ఏప్రిల్ 2న ఒక ఒప్పందం చేసుకున్నాయి. పూర్తి నీటి మట్టం అంటే FRL అంటారు. ఒప్పందం ప్రకారం 150 అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం, స్పిల్వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్లు. పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిశా, ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ తగిన పరిహారం చెల్లించాలి. 1976లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 1981లో నాటి ముఖ్యమంత్రి టి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పరిశీలనల తర్వాత 1986లో తుది నివేదికను రూపొందించారు. 1985-86 ధరల ప్రకారం నాడు ఈ ప్రాజెక్ట్ వ్యయం 2665 కోట్లుగా అంచనా వేశారు. ఆ తర్వాత మరుగున పడిన ఈ ప్రాజెక్టులో తిరిగి 2004లో కదలిక వచ్చింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. తిరిగి 2014లో ఏపీ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంపై దృష్టి పెట్టారు. 2015లో ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేంద్రం ప్రకటించింది. 2013-14 ధరల ప్రకారం 58,319 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో పునరావాసానికి 32,000 కోట్లు ఖర్చవుతాయని నాటి నివేదికలో స్పష్టంగా తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రధానంగా 3 భాగాలున్నాయి. 1 రిజర్వాయర్, 2 స్పిల్వే, 3 విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్, అక్కడి నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వే అంటే రెండు కొండల నడుమ 48 గేట్లతో దీన్ని నిర్మించడం, అందుకు కావాల్సిన రీతిలో 1128 కిలోమీటర్ల మేర కుడి ఎడమల కాలువలు. ఇక రిజర్వాయర్ ఆనకట్టలో భాగంగా డయాఫ్రమ్ వాల్ చాలా కీలకం.
నది మధ్యలో 300 అడుగుల లోతులో కాంక్రీటు గోడ నిర్మాణం. ఇది నీరు లీకేజీ కాకుండా కాపాడుతుంది. దీని పొడవు 2454 కిలోమీటర్లకు. ఇరువైపు రాతి మట్టి కట్టడం అంటే ఎట్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణంగా చెబుతారు. ఇక ప్రధాన డ్యామ్ ను నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించే కాపర్ డ్యామ్ చాలా కీలకం. నది ప్రవాహం అడ్డు తగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజ్ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువన ఒక డ్యామ్ నిర్మించేలా డిజైన్ చేశారు. 2014-19 చంద్రబాబు పాలనలో పోలవరం డ్యామ్ నిర్మాణానికి బీజం పడింది. కుడి కాలువ నుంచి 174 కిలోమీటర్ల మార్గం ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో దాదాపు 300,000 ఎకరాలకు సాగునీరు, అలాగే 80 TMC గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలించడమే చివరి టార్గెట్. దీంతో పాటు 960 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మొత్తంగా ప్రయోజనాలను పరిశీలిస్తే విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో సుమారు 700,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇక విశాఖపట్నంలో కర్మాగారాల నీటి అవసరాలతో పాటు వైజాగ్ నగరానికి తాగునీరు కొరత పూర్తిగా తీరనుంది. కృష్ణా బేసిన్ లో నీటి లభ్యత తగ్గుతున్న క్రమంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా పోలవరం ఉపయోగపడుతుందనేది నిపుణుల అంచనా. 2017 జనవరి నాటికి పోలవరంపై 8,898 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం నిర్మాణానికి అయ్యే నిధులను నాబార్డు కేంద్రానికి రుణంగా ఇస్తుంది. వీటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఖర్చు చేస్తున్నారు. 2014 జనవరి 1 నాటి అంచనాల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా భరిస్తామని కేంద్రం తెలిపింది. ఈ అంచనాల కన్నా అదనంగా అయ్యే ఖర్చు ఏపీ ప్రభుత్వమే భరించాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో 276 గ్రామాలు, ఛత్తీస్గఢ్లో 4, ఒడిశాలో 8 గ్రామాలు ముంపుకు గురవుతాయి. 3,427 ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ముంపుకు గురవుతున్న మండలాలను ఏపీలో కలిపారు. భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు, భద్రాచలం మండలాలు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లో వేలేరుపాడు, కుక్కునూరు, బోర్గంపాడు మండలాలు ఇందులో ఉన్నాయి. పోలవరం భారీ ప్రాజెక్ట్. ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఏలాపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటిని తరలించేందుకు తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేపట్టింది. వీటిని రాష్ట్రమే తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. 2015 డిసెంబర్ నాటికి దీనిపై పట్టిసీమ కోసం 1,299 కోట్లు ఖర్చు చేసి ప్రజల దరి చేర్చారు. ఇక 2017లో పురుషోత్తమపట్నం పథకం తొలి విడత పనులు పూర్తయ్యాయి. ఈ ఎత్తిపోతల పథకం నుంచి ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు. జగన్ ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. నాటి సీఎం చంద్రబాబు అడ్డంకులన్నీ తొలగించి పోలవరం పనుల్ని పట్టాలెక్కిస్తే జగన్ తన వెర్రిమొర్రి రివర్స్ నిర్ణయాలతో అనిశ్చితిలోకి నెట్టారు. పర్సంటా అరపర్సంటా అంటూ ఒక మంత్రి, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి నేనేమైనా జ్యోతిషుడిని కాదంటూ మరో మంత్రి, ఖరీఫ్ రబీ అంటూ 5 ఏళ్లు కాలక్షేపం చేసిన జగన్ ఇలా అందరూ కలిసి ప్రాజెక్టును అఘాధంలో పడేశారు. కుంగిన గైడ్ బంగ్, అలానే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్, సిపేజీ, ఇలా ఎటు చూసినా పోలవరం ప్రాజెక్టులో సవాళ్లే కనిపిస్తున్నాయి. 5 ఏళ్లు గడువులు పెంచుకుంటూ పోయిన జగన్ చివరకు పోలవరం ప్రాజెక్టుపై చేతులెత్తేశారు. ఆయన చెప్పిన తాజా గడువు 2025 ఖరీఫ్, కానీ స్వయాన నాటి సంబంధిత మంత్రి అంబటి రాంబాబు పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడానికి నేనేం జ్యోతిషుడిని కాదంటూ చేతులెత్తేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పనుల్ని ఓ ట్రాక్ లో పెడితే వాటిని జగన్ పక్కకు తప్పించి అనిశ్చితిలోకి నెట్టారు. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న నాటి సీఎం చంద్రబాబు పనులన్నీ ఒక్కరికే కాకుండా విడగొట్టి అనేక సంస్థలకు అప్పజెప్పారు. అన్ని పనులు సమాంతరంగా నడిచేలా చేశారు. అప్పట్లో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అన్ని కొండలే, వాటి మధ్య రామయ్యపేట,
పైడిపాక, చేగుండిపల్లి వంటి గ్రామాలున్నాయి. నిర్వాసితులకు పరిహారం ఇచ్చి ఆ ఊళ్ళు ఖాళీ చేయించారు. భారీ కొండల తొలగింపు బాధ్యతను త్రివేణి కంపెనీకి అప్పగించారు. మొత్తం 11.69 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉండగా 10 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వేశారు. డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ త్వరితగతిన ఆకృతులు ఆమోదించేలా చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇక కీలకమైన డయాఫ్రమ్ వాల్ను 1399 మీటర్ల మేర 60 అడుగుల లోతు నుంచి గోదావరి గర్భంలో చంద్రబాబు హయాంలోనే నిర్మిస్తూ వచ్చారు. స్పిల్వేను 57.90 మీటర్లు ఎత్తున నిర్మించాల్సి ఉంటే దాదాపు 25.72 మీటర్ల ఎత్తుకు మించి చంద్రబాబు హయాంలోనే నిర్మించారు. ఎగువ కాపర్ డ్యామ్ 35%, దిగువ కాపర్ డ్యామ్ 10% మేర అప్పుడే పూర్తయ్యాయి. ఇక స్పిల్వే స్పిల్ ఛానళ్లకు కలిపి 38 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా గతంలోనే 26 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోశారు. ఇక 52 గేట్ల ఫ్యాబ్రికేషన్ కూడా 3 అంతులకు పైగా గతంలోనే పూర్తయింది. 57,725 కోట్ల రూపాయల సవరించిన అంచనాలతో కూడిన రెండో డిపిఆర్కు కేంద్ర సాంకేతిక సలహా కమిటీ ఆమోదం కూడా నాటి సీఎం చంద్రబాబే సాధించారు. 2019లో ప్రభుత్వం మారింది. 2019 జూన్ 20న పోలవరం ప్రాజెక్టును సీఎం హోదాలో జగన్ తొలిసారి సందర్శించారు. అధికారులంతా కలిసి 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఆ మాట విన్న జగన్ మరికొంత సమయం కలిపి 2021 జూన్ నాటికి పోలవరం నీళ్లందిస్తామని స్వయంగా ప్రకటించారు. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం పనులు సింహభాగం పూర్తయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు అంగీకరించినట్లేనని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇక అయినా 2019-2024 సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారంటే జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం. టీడీపీ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ అధికారంలోకి వచ్చి రాగానే ప్రాజెక్టు పనులు ఆపేశారు. రివర్స్ టెండర్ల పేరిట పనులను భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించిన అనుభవమే లేని మెగా సంస్థకు కట్టబెట్టారు. పనులు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం దెబ్బతింటుందని కేంద్రం హెచ్చరించినా జగన్ లెక్క పెట్టలేదు. జనవరి వరకు మెగా సంస్థ చేసిన పని కూడా స్వల్పమే. 7 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన జగన్ కూడా పల్లెత్తు మాట అనలేకపోయారు. ఆ ఉదాసీనతే ప్రాజెక్టు కొంప ముంచింది. ఎగువ కాపర్ డ్యామ్ గ్యాప్లు కూడా పూడ్చకుండా చోద్యం చూశారు. దాన్ని పూర్తి చేసి స్పిల్వే మీదుగా నీళ్లను మళ్లించకపోవడం వల్ల 2020లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మించాల్సిన చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాపర్ డ్యామ్ కూడా కొంతమేర నష్టపోయింది. ఈ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇది మానవ వైఫల్యమని కుండ బద్దలు కొట్టింది. ఎగువ కాపర్ డ్యామ్లో గ్యాప్లను సకాలంలో పూడ్చలేని అసమర్థతే ఈ పరిణామాలకు కారణమని ఐఐటి నిపుణులు కూడా నిగ్గు తేల్చారు. స్పిల్వేకు ఎగువన 100 కోట్ల రూపాయలతో నిర్మించిన గైడ్ బ్యాండ్ అలానే నాణ్యత లోపంతో అది కుంగింది. ఈ విషయాన్ని కేంద్ర కమిటీయే తేల్చి చెప్పింది. అదే తరహాలో చేపట్టిన గ్యాప్ 1 ప్రధాన డ్యామ్ నిర్మాణ నాణ్యత పైన అనుమానాలు వ్యక్తం చేసింది. కాపర్ డ్యామ్ల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీకేజ్ అవుతూ ప్రధాన డ్యామ్ ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వాటిని నిర్మించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా, నిర్మిస్తే ఎలా నిర్మించాలనే సందేహాలు వేధిస్తున్నాయి. అంతర్జాతీయ నిపుణులు వస్తే తప్ప తామేమీ చేయలేమంటూ కేంద్ర జలసంఘం నిపుణులు రాష్ట్ర అధికారులు తేల్చేశారు. అంతర్జాతీయ నిపుణుల కోసం టెండర్లకు పిలవాలని నిర్ణయించారు. ఇలా పోలవరం ఒక అనిశ్చితిలోకి వెళ్లిపోయింది. కొత్త పాలకులకు ఇదొక పెద్ద సవాలుగా నిలవబోతోంది. సీఎం హోదాలో 2024 జూన్ 17న చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్వే కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం నీరుగార్చిన పోలవరంపై విస్తుపోయే నిజాలు ప్రజల ముందుంచారు. 2014-2019 టీడీపీ హయాంలోనే 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారు.
రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాళ్ళు గత ప్రభుత్వం కాపాడుకోలేదు, పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని ఒకంత ఆగ్రహంతో మాట్లాడారు. తాజా పరిస్థితితో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. మరమ్మతుల కోసం 446 కోట్ల వ్యయం చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్ వాళ్ళు కడితే 990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్ట్ కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి పూర్తయ్యేది. ప్రస్తుతం పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని చంద్రబాబు వెల్లడించారు.